ఆ నియోజకవర్గం రూట్ ఏ సపరేట్, గెలిచేది ఒక పార్టీలో అయితే ఆ తర్వాత మారేది మరో పార్టీలోకి. ప్రజలు ఓ తీర్పు ఇస్తే అభివృద్ధి నినాదంతో మరో పార్టీలోకి మారడం రివాజ్గా మారింది. ముచ్చటగా మూడోసారి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంతకు ఏమా నియోజకవర్గం, ఏమా కదా తెలుసుకోవాలంటే ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిందే. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి ఓటర్లు అండగా నిలవలేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గులాబీ పార్టీకి ఎదురు దెబ్బే. గత ఎన్నికల్లో ఒకే ఒక సీటును గెలిచిన టీఆర్ఎస్ పార్టీ 51 నెలల పాలనలో అదే తీరును కనబర్చడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. 2014లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం వెంకటరావు గెలుపొంది ఒకే ఒక్కడుగా నిలిచాడు. ఆ తరువాత వివిధ పార్టీల నుంచి 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. 3 వైకాపా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లతో పాటు కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, పువ్వాడ అజయ్ కుమార్ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో పాలేరు ఉప ఎన్నికల్లో తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందడంతో టీఆర్ఎస్ బలం 7 చేరింది. అందివచ్చిన అవకాశాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ సద్వినియోగం చేసుకోలేదు. ఒక్క ఖమ్మ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మినహా జిల్లాలో కీలకంగా ఉన్న తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రజల మన్ననలు పొందలేకపోయారు. జలగం వెంకటరావు, తుమ్మల నాగేశ్వరరావుల ఒంటెద్దు పోకడకు ప్రజలు తమ ఓటు బలంతో ఓడించారు. 2014లో జరిగిన తీరు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూడా పునరావృతమైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన వైరా నియోజకవర్గంలో 3 ఎన్నికలు జరుగ్గా అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు చెబుతున్నారు. 2009లో సిపిఐ నుంచి డాక్టర్ చంద్రవతి తొలిసారి గెలుపొంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2014లో చంద్రావతి బరిలో నిలిచినా 4 స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. వైకాపా తరపున బరిలో ఉన్న బాణోతు మదన్ లాల్ టీడీపీ అభ్యర్థి బాలాజీ నాయక్ ను ఓడించారు. 7 తిరగకుండానే వైకాపా నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ కూటికి చేరారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లావుణ్య రాములు నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నాటి నుంచే రాములు నాయక్ కారు ఎక్కుతారనే ప్రచారం జోరుగానే సాగింది. వైరాలో ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా మారింది. అందుకే వైరా నియోజకవర్గం పేరు కాస్త ఇప్పుడు జంప్ జిలాని నియోజకవర్గంగా మారుతోంది. అభివృద్ధి మంత్రం పేరుతో పార్టీ మారుతున్నా అధికార దాహం అన్నది వాస్తవమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరెన్ని పార్టీలు మారినా తమ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే చాలు అని ప్రజలు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వేరొక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీ గూటికి చేరడం ఆనవాయితీగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలు మారుతున్నామంటున్న నాయకులు ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చూడాలి.